యావరేజ్ అండి, బిలో యావరేజే కొంచెం, ఎక్కువ అనిపించలేదు. ఫస్ట్ పార్ట్ ఎక్స్పెక్టేషన్కి అయితే అస్సలు లేదు, ఫస్ట్ పార్ట్ ఉన్నంత అయితే అస్సలు లేదు. 3 hours 10 minutes మూవీ అన్నారు, చాలా ల్యాగ్ ఉంది, డ్రాగ్, నాట్ వర్త్ ఇట్. ఎఫెక్ట్ అంటే సినిమాటోగ్రఫీ ఆ ప్రకారం చూస్తే వర్త్ ఇట్, బట్ మూవీ ప్రకారం చూసుకుంటే ఇస్ నాట్ వర్త్ ఇట్. ఏం లేదండి, స్టోరీ ఏం లేదు, సింపుల్ స్టోరీ. ఫస్ట్ పార్ట్లోనే ఆల్మోస్ట్ జస్ట్ అక్కడ ల్యాండ్లో అయింది, ఇక్కడ వాటర్లో అవుతుంది. ఫైట్ సీన్స్ కూడా ఎక్కువ లేవు. గ్రాఫిక్స్ 3D ఎఫెక్ట్స్ అవన్నీ బాగున్నాయి, కానీ స్టోరీయే కొంచెం డల్ అయిపోయింది. బేసిక్గా ఫ్యామిలీ మ్యాన్ చేశాడు హీరోని కూడా, ఈజ్ మోర్ లైక్ ఫ్యామిలీ డ్రివెన్ గై లాగా అయిపోయాడు. సో ఫ్యామిలీ షో లాగా ఉంది, జస్ట్ ఏదో ఫ్యామిలీ, ఏదో మన పాతకాలం సినిమాలు ఫ్యామిలీ సెంటిమెంట్స్ అలా ఇలా అని తీశారు, తప్పించి ఏం లేదు. ఇంకా ఎక్స్పెక్టెడ్ అయితే లేదు. అవుట్ ఆఫ్ 10 అంటున్నారా, మేబీ 6 5 6 అంతే, అంతే యావరేజ్ కన్నా కొంచెం అంతే యావరేజ్, ఇంకా దానికి మించి అయితే ఎక్కువ లేదు. విజువల్స్ అన్నీ బాగున్నాయి, 3D ఎఫెక్ట్స్ అవన్నీ బాగున్నాయి, బట్ వచ్చింది స్టోరీ దానికోసము, దట్ ఈస్ మిస్సింగ్. అంతే, దానికన్నా వరస్ట్ లేదు, టాలీవుడే బెటర్. ఇంకా కొన్ని ఇప్పుడు వచ్చిన మూవీలు అయితే చాలా అంటే మార్కెట్ ఎక్కువ ఉంది కాబట్టి రీచ్ అవుతుంది, బట్ ఐ థింక్ ఇట్ ఈస్ నాట్ వర్త్ ఇట్. బాహుబలి అంత అయితే కాదు, కానీ క్రేజీ ఇప్పుడు మేమందరం కూడా వచ్చింది ఫస్ట్ పార్ట్ చూసి, క్రేజ్ తోటి వచ్చాము తప్పించి, అలా చాలామంది వస్తారు చూస్తారు తప్పించి, ఐ థింక్ వన్ టైం వాచ్, ఒకసారి చూసిన తర్వాత దే విల్ నాట్ గో ఫర్ సెకండ్ టైం. సెకండ్ టైంకి అయితే వెళ్ళడం కష్టమే. విజువల్స్ కోసం వెళ్ళొచ్చు అండి, విజువల్ కోసం చూడొచ్చు, స్టోరీ వాటి కోసం అంటే తెలియదు, సెకండ్ టైం పోలేరు ఇంకా. ఫ్యామిలీ మూవీ. సినిమా అవతార్ 1కి అవతార్ 2కి తేడా ఏమిటంటే, అవతార్ 1 వచ్చిన నాకు సినిమా పెద్ద అవగాహన లేదు, కానీ అవతార్ 2 వచ్చిన తర్వాత సినిమా అవగాహన పెంచుకోవడం జరిగింది. అవతార్ 1లో ఎర్త్ను కాపాడండి అనేది కాన్సెప్ట్ తీసుకుంటే, అవతార్ 2లో సముద్రంలో అంటే లోపల జరుగుతున్న విధానం ఎంత క్షుణ్ణంగా జేమ్స్ క్యామెరాగా తీసుకునేది. అవతార్ 1కి అవతార్ 2 తేడా ఏముందంటే, విజువల్స్, అప్పుడు విజువల్స్ ఇప్పుడు చాలా అద్భుతంగా అనిపించింది, ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వలేదు. విజువల్స్ ఎఫెక్ట్స్ చాలా అద్భుతంగా చూపించారు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంత అందంగా ఉంది, ఎఫెక్ట్స్ అయితే చాలా బాగున్నాయి. జేమ్స్ క్యామెరా గారు తీసుకున్న విధానం చాలా అద్భుతంగా ఉంది, వాళ్ళ నటించిన విధానం కూడా చాలా అద్భుతంగా ఉంది. సినిమా ఓవరాల్గా జనాలు మెచ్చే విధంగా, నచ్చే విధంగా అవతార్ 2 సినిమా తీసుకోవడం జరిగింది. ఖచ్చితంగా మేడం, ఫస్ట్ హాఫ్ అంతా యావరేజ్ మేడం, అవతార్ 2 ఫస్ట్ హాఫ్ అంతా యావరేజ్, కొంచెం బోర్గా అనిపించింది. అంటే సెకండ్ హాఫ్ అయితే పిచ్చ మెంటల్ వేసింది, మన తెలుగు భాషలో చూసుకుంటే చింపి చింపి ప్యాక్ ఆడేశారు అనే విధానాన్ని చూపించారు. లాస్ట్ అరగంట అయితే సినిమా ఇంకా ఎక్కడికో తీసుకెళ్ళిపోయింది, నిజంగా సినిమా లాస్ట్ అరగంట కోసం 1000 రూపాయలు ఖర్చు పెట్టిన తక్కువే అనే విధానం అయితే ఉంది. ఓవరాల్గా సినిమా అవుట్ ఆఫ్ 5 రేటింగ్ చూసుకుంటే ఖచ్చితంగా 4 అయితే ఇస్తుంది. సినిమా ప్రతి ఒక్కరు చూడదగ్గ సినిమా ఏదైనా ఉందంటే అది అవతార్ 2 అని చెప్పి సాకారంగా చెప్పుకోవచ్చు. సినిమా చాలా బాగుంది, మరొక అద్భుతాన్ని సృష్టించారు జేమ్స్ క్యామెరాన్ గారు, అంత అద్భుతంగా ఉంది సినిమా. నా అవతార్ 2 చూశాను, చాలా మూవీ అద్భుతంగా ఉందన్న, ఎందుకంటే ఒక 12 ఇయర్స్ వెయిట్ చేసింది, దానికి ఫైనల్లో ఫినిషింగ్ టచ్ బాగా ఇచ్చాడు అనమాట, గూస్ బంప్స్ అప్లోడెడ్ అనే చెప్పొచ్చు, చాలా అద్భుతంగా ఉందన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఏంటంటే, ఒక ఎడ్యుకేటెడ్ దీన్ని లైక్ చేస్తాడు అనమాట, బీసీ సెంటర్ వాళ్ళకి అంతగా నచ్చకపోవచ్చు, ఏంటంటే మాస్ అవి కోరుకునే వాళ్ళకి ఇది అంతకేం నచ్చకుండా పోవచ్చు అనమాట. మూవీ అయితే చాలా అద్భుతంగా ఉందన్న, లాస్ట్ ఒక 1.5 అవర్ అయితే ఒక సముద్రం లోపల ఉన్నట్టే ఉందన్నమాట, ఇంకా వేరే విధంగా ఏమీ లేదనమాట. నెగిటివ్ టాక్ ఎవడ చెప్పినా కానీ నమ్మొద్దు, సినిమా వచ్చి థియేటర్కి వచ్చి వేరే వరల్డ్లో ఉన్నట్టే ఉంటుందన్నమాట. ఇది ప్రపంచంలోనే ఒక మొట్టమొదటిసారిగా ఒక సోనీ వెనీసన్ కెమెరా తీసుకొని ఈ మూవీని క్యాప్చర్ చేశారు, ఒక సౌండ్ కానీ కొత్త కొత్త సాఫ్ట్వేర్ డెవలప్ చేసుకొని సినిమాలో అప్లై చేశారనమాట. మూవీ అయితే చాలా అద్భుతంగా ఉందన్న, ఆల్రెడీ నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేశారు, అవి ఏం నమ్మొద్దు. సినిమా అయితే టెర్రిఫిక్గా ఉందన్న, జేమ్స్ క్యామెరాన్ పేరులోనే కెమెరా ఉందేమో, కెమెరాతోనే కొట్టినట్టున్నాడు. సినిమా అయితే వాచబుల్ అని 2 టైమ్స్ వచ్చు.